తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇలా ఎలాంటి మాటలు మాట్లాడారో మనం చూసాం, పిగ్ ఫ్యాటు, బీఫ్, కౌ ఫ్యాటు అన్నీ కలిసినాయి. ఆ లడ్డూలన్నీ కనుక అయోధ్యకు తీసుకెళ్లారు, నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. ఆ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిమెట్లు కింద నుంచి పైకి అడిగిండ్రు, ఏది బుద్ధి పెడితే అది మాట్లాడి. సరే, ఇప్పుడు ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పనిప్రసాద్ అనే ఆ వ్యక్తి, వాళ్ళ గ్రూపు పనిప్రసాద్ వాళ్ళ గ్రూపు 400 కిలోలు పట్టుకున్నారు. ఆవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి దేవాలయాలకు సప్లై చేస్తున్నారట. 400 కేజీల నెయ్యి ఆవును ఆవు కొవ్వుతో తయారు చేసి దేవాలయాలకు సప్లై చేస్తున్నారట. వాళ్ళను పట్టుకున్నారు. అవును, అలా చేశాము అని చెప్పి మున్సిపల్ కమిషనర్ దగ్గర కూడా వాళ్ళు అంగీకరించారట. తన సొంత నియోజకవర్గం, సొంత ప్రభుత్వం కళ్ళ ముందు నిజం, ఆవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి దేవాలయాలు. ఏమీ లేని చోట తొడల వరకు పంచగట్టి తిరుమల ప్రసాదం ఏమో జరిగిందని విజయవాడలో ప్రాయశ్చిత్తమని చెప్పి గుళ్ళు మెట్లు గడిగారు. మరి ఇప్పుడు తన ప్రభుత్వం అప్పుడు ఏమీ లేనప్పుడు అబద్ధాన్ని నిజం చేయాలి అని చెప్పి నానా కష్టాలు పడ్డారు. ఇప్పుడు తన ప్రభుత్వం, తన నియోజకవర్గం. సో ఈ లెక్కన మరి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుళ్ళు, అయిపోతే నెక్స్ట్ ఇంకా తమిళనాడులో ఉన్న గుళ్ళు, ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గుడి కూడా మెట్లన్నీ కడగాలి, ఆ మెట్లకు బొట్లు పెట్టాలి, అప్పుడేమన్నా ప్రాయశ్చిత్తం అవుతుందేమో. మొత్తం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు గుళ్ళని గడిపేవాళ్ళు ఈయనతోటి. గుళ్ళకు బలి బొట్లు కానీ పెట్టిపోయాలి ఈయన వంగి పెడుతూ. మరి ఎందుకంటే తన సొంత నియోజకవర్గం, సొంత ప్రభుత్వం ఆవు కొవ్వుతో నెయ్యి తయారు చేసి గుళ్ళకు సరఫరా చేస్తుండట. మరి ఆ మాత్రం బాధ్యత తీసుకోడా? ఏమీ లేని చోట ఎగిరిగిరి పడ్డాడుగా, మరి ఇప్పుడు బాధ్యత తీసుకోడు? ఇప్పుడు కడగడు గుళ్ళన్నీ, మరి కడుగుతాడేమో చూడాలి. దీని మీద ఆయన స్పందన ఏంటో, లేదంటే మరి ఇంకా ఏ గుళ్ళు ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ప్రధానమైన గుళ్ళు ఏమని అడుగుతారా? లేకపోతే నెక్స్ట్ 5 సంవత్సరాల పాటు ప్రాయశ్చిత్తంగా అట్లా సినిమా షూటింగ్లు గ్యాప్లో గుళ్ళు కొడడం, మరి ఇవన్నీ అయిపోయేంతవరకు ఇట్లే ప్యారలల్గా తన షెడ్యూల్ ఏమైనా మెయింటైన్ చేస్తాడా? అడగాలి మరి ఆయన్ని. వయపో ఆవేశం స్టార్, ఏం ఆవేశం అయ్యా ఇంతకుంది? ఆవేశం అంటే నటన, ఆవేశం స్టార్ అనే పాత్ర అప్పుడు. మరి ఇప్పుడు ఏటికైంది ఆవేశం స్టార్ అనే పాత్ర? ఇప్పుడు ఏడా సొంత చేసుకోవాలి కావాలి, ఎవరు అడగరు ఆయన్ను. ఏమైంది అప్పుడు? ఓ ఊగి ఊగి పెట్టినావు, మరి ఇప్పుడు గడగ గుళ్ళు ఒకటి కదా, రాష్ట్రం అంతా గడగాలి. ఇంకా నీ నియోజకవర్గం నీ ప్రభుత్వం చెప్పి అడగాలిగా, అడగానే మరి ఏమంటాడు?